స్వీట్ కార్న్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మింట్ స్వీట్ కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీస్పూన్, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీస్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా మనం అన్నం పొడిపొడిగా వచ్చేలాగా ఉడికించి పెట్టేసుకోవాలి బాస్మతి బియ్యం. అవునండి. ఓకే. కొద్దిగా నూనె, జీలకర్ర, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ, సన్నగా తరిగిన అల్లం అండి. సో ఇవి కాస్త వేగాలి. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఇది వేసి కాస్త వేయించుకోవాలి. అవునండి. మరి ఈలోగా ఒక చిట్కా చూస్తామండి. తప్పకుండా. ఓకే, ఇప్పుడు మీకోసం చిట్కా. పాలు కాచేటప్పుడు అడుగంటుతూ ఉంటుంది. అయితే పాలు కాచేటప్పుడు అందులో కొద్దిగా పంచదార వేసి కాచితే గనక అడుగు అంటకుండా ఉంటుంది. మంచి చిట్కా చూసారు కదా. మరి రాజుగారు వేగిపోయినట్టేనండి? చాలా కొంచెం అంటే మళ్ళీ పుదీనా కూడా వేస్తాం ఇక్కడ, దాంట్లో కూడా కాస్త వేగుతుంది. సో ఇక్కడ పుదీనా పేస్ట్ లా చేసి పెట్టేసుకున్నాం. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కాస్త వేగాలి మనకు. కొంచెం ఘాటు చాలా ఉంటుంది కదా పుదీనా. ఓకే అండి, దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ బాగా కలిపేసుకుని రైస్ కి బాగా అంటేలాగా. అవునండి. ఇక్కడ కొద్దిగా రైస్ కూడా మనకు మగ్గాలి. ఓకే, అప్పుడు దానికి కూడా బాగా ఫ్లేవర్ వచ్చేస్తుంది. అవును. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే అండి, చివరిగా పుదీనా. ఓకే అండి, మింట్ స్వీట్ కార్న్ రైస్ రెడీ. సో డిఫరెంట్ రెసిపీ అండి, మింట్ స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది.